గత కొద్ది రోజులుగా న్యాయస్థానాల నుంచి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు నుంచి హైకోర్టు ఇచ్చిన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అందింది అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వైసీపీ శ్రేణులు కూడా కాస్తంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి విషయంలోనూ న్యాయస్థానాల నుంచి ఎక్కువ ఎదురు దెబ్బలు ఎదురవుతున్న నేపథ్యంలో ఒక్క అంశంలోనైనా సానుకూల స్పందన వస్తే కనుక ఖచ్చితంగా అది వాళ్ళకి ఆనందం కలిగించే అంశమే కాబట్టి ఇప్పుడు ఇదే అంశం ఇది ఏ విషయంలో అంటే గతంలో మీడియాకు సంబంధించి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది టూ ఫోర్ త్రీ జీరో ఇరవై నాలుగు ముప్పై ఒక జీవోను ఆ జీవోకి సంబంధించి అసలు సారాంశం ఎందుకు ఆ జీవోను విడుదల చేశారు అంటే మీడియాలో అడ్డదిడ్డమైన కథనాలు లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేసే వ్యతిరేక ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కట్టడి చేసే విధంగా అటువంటి వాటికి చెక్ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఈ టూ ఫోర్ త్రీ జీరో అనే ఒక జీవోని తీసుకొచ్చారు అయితే ప్రతి విషయంలో మామూలుగా న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రతిపక్షాలు ఈ జీవోని కూడా అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది అయితే దీనికి సంబంధించి కోర్టు నుంచి ఒక కీలక తీర్పు వెలువడింది అనేది ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అది ఏంటంటే జగన్ సర్కారు తీసుకువచ్చిన ఈ టూ ఫోర్ త్రీ జీరో జీవోకి సంబంధించి పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి హైకోర్టు చెప్పినట్లు ఏపీ సమాచారం అలాగే పౌరు సంబంధాల శాఖ ఒక ప్రకటనలో ఇప్పుడు చెప్పడం జరిగింది ఎందుకంటే నిరాధారమైన లేదంటే వాస్తవానికి దూరంగా ఉండే కథనాలు తప్పుడు వార్తలు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేబినెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా గనక ఎవరైనా వార్ వార్తలు రాస్తే ఖచ్చితంగా వార్తలు ప్రచురించిన వార్తలు ప్రసారం చేసినా అది అటువంటి అంటే దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి ఈ టూ ఫోర్ త్రీ జీరో అనే జీవోని తెరమేద తీసుకొచ్చారు దీని మీద హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బై టూ థౌజండ్ నైన్టీన్ను హైకోర్టు తోసిపుచ్చినట్లు సమాచార శాఖ వెల్లడించింది ఒక రకంగా తప్పుడు వార్తా కథనాలపై ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు చట్ట ప్రకారం రీజాయిండర్లు విడుదల చేసేందుకు అవసరమైన పక్షంలో కేసులు నమోదు చేసేందుకు అలాగే అధిక కేసులు నమోదు చేసేందుకు వాళ్ళకి అధికారాలు కల్పించడం ఈ జీవో వెనక అసలు ఉద్దేశం అనమాట ఈ అంశం మీద ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా హైకోర్టు ఆల్రెడీ పరిగణలోకి తీసుకుంది ఈ చర్య కేవలం క్రిమినల్ చర్యకు ఉద్దేశించింది కాదు అని చెప్పడం ఆ వివరణ కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది అని అని ఇప్పుడు సమాచార శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది మొత్తం Ме и диво двара పత్రికా స్వేచ్ఛను పరిమితం చేయడం కానీ సమాచార సేకరణను సేకరణ అనుమతికి నిరాకరించడం కానీ ప్రచురణ అలాగే పంపిణీ స్వేచ్ఛలను అరికట్టడం కానీ జీవో యొక్క ప్రధాన ఉద్దేశం కాదు అని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పేర్కొనడం ఆ విషయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ వివరణ ఇచ్చింది అనేది అంతేకాకుండా పత్రికలు కూడా పత్రికలతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఇండియా కూడా నిబంధనల మేరకు వార్తా కథనాలు ప్రచురించడం మంచిదే అని కూడా సలహా ఇచ్చిందంట కోర్టు మొత్తానికి ఇప్పటి వరకు ఎదురు దెబ్బలు న్యాయస్థానం నుంచి ఒక్కటి కూడా సానుకూల స్పందన లేదు ప్రతిదీ ప్రతికూల తీర్పులే వస్తున్నాయనుకుంటున్న నేపథ్యంలో ఈ మీడియా స్వేచ్ఛకు సంబంధించి అలాగే మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టడానికి సంబంధించి తీసుకొచ్చిన టూ ఫోర్ త్రీ జీరో జీవో ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది అనే వార్త ఒక రకంగా ఊరటనిచ్చిన అంశమే మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా ఇంకా ప్రకటన ఏమన్నా చేస్తుందా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకుంటుందనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి